ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అబ్బాయిల పేర్లు నరేష్, హరేష్. వీరి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. తల్లి అవసరం పిల్లలకి ఉండాలి అన్న ఆలోచనతో తన తండ్రి మరో వివాహం చేసుకున్నారు. జీవితం ముందుకి నడుస్తుంది అనుకున్న కొన్ని రోజులకే నరేష్, హరేష్ తండ్రి తీవ్రమైన జ్వరం వచ్చి కొద్ది రోజులకే చనిపోయారు. హరేష్, నరేష్కి వీరిద్దరి కంటే కాస్త పెద్ద వయసు కలిగిన అన్నయ్య కూడా ఉన్నారు. తన చదువుని పక్కన పెట్టేసి తన తమ్ముళ్ళ కోసం, కుటుంబం కోసం డైలీ లేబర్ వర్క్కు వెళ్ళి తెచ్చిన కూలి డబ్బులతో ఇంటిలో ఉన్న నలుగురు బ్రతుకులను ఈడుస్తున్నాడు. ఇది నరేష్, హరేష్ కుటుంబ కథ. మరి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మాకు కూడా మీరు సహకరిస్తారని ప్రార్థన. ఇద్దరు ఒకరంగా షర్ట్లు వేసుకున్నారేంటి? మీరిద్దరు కవల పిల్లలా? కాదా, ఒకటే షాప్లో వెళ్ళుకున్నారా? ఒకే రోజు కొన్నారా? ఎంత ఒకటి టీషర్టు? ఎందుకు ఒక రంగు ఎంచుకున్నారు ఇద్దరు? ఇద్దరు అన్నదమ్ములు అనుకోవాలన్నా? అవునా, లేకపోతే అనుకోరా? మొన్న అన్నయ్య కొనిచ్చారు. రెండు ఎప్పుడు ఇలాగే వేస్తారా? ఈరోజు వేసారా? ఇవాళ ఇవాళ వేసారా? బాగున్నారు అయితేమో. నీ పేరేంటి? నరేష్. నీ పేరు? హరీష్. 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 నరేష్, హరీష్. వీళ్ళ మీదేనా? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఎవరెవరు? మన్నయ్య, నేను, మా తమ్ముడు, మా అమ్మ. మీ అమ్మగారు ఉన్నారా? రెండా ఇద్దరు అక్క. మీ అమ్మగారు కుమారి మా ఏరి? మరి మీ అమ్మగారు ఏరి? చచ్చిపోయారు. చనిపోయారా? ఎన్నాళ్ళు అయింది? చిన్నప్పుడు చచ్చిపోయారు. మీ నాన్న? మరి మా నాన్న. మీ నాన్న చచ్చిపోయారు. చనిపోయారా? ఎలా చనిపోయారు మీ నాన్న? జబ్బే. ఏంటట? జ్వరం. జ్వరమా? అయితే అమ్మ లేరు, నాన్న లేరు ఇద్దరికి, మీకు ఇద్దరికి అంతేనా? మీరు ఇద్దరు చదువుతున్నారా? ఏం చదువుతున్నాను? టెన్త్ క్లాస్. టెన్త్కి ఇప్పుడు వచ్చావా? అవునా. స్కూల్స్కి వెళ్తున్నావా? మరి స్కూళ్ళు ఉన్నాయా? ఎక్కడ, ఏ స్కూల్? మేడిపల్లి. వెళ్తున్నావా స్కూల్కి? మరి ఈరోజు వెళ్ళావా? ఏ రాయలేదు, హోంవర్క్ రాయలేదు. హోంవర్క్ రాలేదని స్కూల్కి వెళ్ళలేదు. ఓకే, హోంవర్క్ రాయకపోతే స్కూల్కి రావద్దన్నారా మాస్టరు? కొడతారనా? ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టారు స్కూల్లో? నిన్న ఒకసారి కొట్టావా? ఎప్పుడు కొట్టారు? మొన్న కొట్టావా? మొన్న కొట్టారా? అప్పుడు కూడా హోంవర్క్ రాయలేదా? ఏ, ఎందుకు రాయట్లేదు? మరి మొన్న కొట్టినప్పుడు ఈరోజు రాయాలి కదా. ఇవాళ రాస్తావా? రేపు వెళ్ళి దెబ్బలు తింటావా? రేపు తీపెడతా. రేపు తీపెడతా? రేపు చూపెడతావా? నువ్వు నాన్న చదవట్లే? ఏ, ఎంతవరకు చదువుకున్నా? టెన్త్ చదివావా? ఎప్పుడు? 2017. మూడేళ్ళు అవుతుంది కదా. మన లాక్డౌన్లో ఎగ్జామ్ రాయాల్సింది. అంటే అప్పుడు పాస్ అవ్వలేదా? పాస్ అయ్యాక మరి ఇంటర్ చదవాలి కదా. ఫిట్స్ వస్తుందా? అవునా, అందుకు పోలేదా? ఓకే, ఇప్పుడు రా మనం. రా ఒకసారి రా. వెనక నుంచి దాని నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడు. నీ పేరేంటి చెప్పు ఫస్ట్. లాలమ్మ. లాలమ్మ, మీ ఇల్లు ఎక్కడ? అక్కడ ఉందండి. ఇల్లు దాటి అవతల. ఇల్లు దాటి ఇల్లా. ఏమవుతారు వీళ్ళు మీకు? మనవాళ్ళు అవుతారు. వరుసగా మనవాళ్ళు అవుతారా? మా బావగారు కొడుకు పిల్లగారు మనవాళ్ళు అవుతారు. అవునా. ఎలా చనిపోయారు వీళ్ళమ్మ నాన్న? జబ్బు వచ్చి చచ్చిపోయిందండి. ఏం జబ్బు వచ్చింది? ఇంకేం జబ్బు వచ్చిందో మరి, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది, టైఫాయిడ్ లాగా. 4 రోజులు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి అది టైఫాయిడ్ కింద తిరిగాను. హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ మరి చూసుకుంటున్నారా వీళ్ళని అప్పుడప్పుడైనా? ఇక అందరు చూసుకున్నారు, తల్లిదండ్రులు లేరుగా మేడం. ఓకే, సరేలేండి. రేషన్, మీకు రేషన్ బియ్యం ఏమి వస్తున్నాయా? కార్డు ఉంది కదా మీకు, ఉందా? ఎన్ని కిలోలు వస్తాయి? 24. 24 మొత్తం అందరికి కలిప? ఒక్కొక్కరికి 6. అవునా. మరి మీరు, మీకు మామయ్య, మీ మామయ్య చూసుకుంటున్నాడా? వాళ్ళ చిన్నమ్మ ఉందండి, ఒక అమ్మ. నోరు లేదు, ఇద్దరు మాటలు రావు. అయితే వాళ్ళ చిన్నమ్మని చేసుకోరు. ఇక కొద్దిగా మాటలేవు. ఆమె మంచిగా ఇక వండటం కూడా రాదు. ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఉండిపోతాడు. ఒక అబ్బాయి వల్ల వీళ్ళందరూ బతుకుతున్నారు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ అమ్మగారు, అందరూ కలిపి.
బాగానే పోషిస్తున్నాడు. ఏం చేస్తాడు నాన్న? మేము లారీకి పోతాడు, ఊళ్ళ పని పోతాడు. ఓ, లారీ పని, ఊర్లో ఏ పని వచ్చినా అన్ని పనులు చేసుకుంటాడు. బాగా చూసుకుంటాడా మీ మామ? మంచిగానే చూసుకుంటాడా. సబ్బులు ఉన్నాయి, ఎల్లిగడ్డలు ఉన్నాయి, చింతపండు ఉంది. నరేష్, మీకు అన్ని ఉపయోగపడినవేగా? ఉపయోగపడే మేడం, సాయం చేశారు పిల్లలకి, తల్లిదండ్రులకి పిల్లలకి సాయం చేశారు. అదే చేయాలి కదమ్మా. మరి మీరు కూడా చూసుకుంటున్నారు కదా, పక్క నుండి చూస్తున్నారా లేదా? మహా మామూలు ఊరికిన కళ్ళతో చూడడం కాదు, చేత్తో కూడా చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అట్లా అందరం చూసుకోబట్టే తల్లిదండ్రుల పిల్లని ఈ స్థాయిలో ఉన్నారు మేడం. చూసుకోవాలి మరి, తప్పదు. ఆ పుణ్యం మీకు మీ పిల్లలకి వస్తుంది అలా చూస్తే. నాన్న హ్యాపీయేనా? ఇవి వంట చేసుకోవడానికి అన్న, అవి 25 kgs రైస్ బ్యాగ్ అది. ఓకేనా? ఖర్చులకి హరీష్, ఇక నీకు కూడా ఖర్చులకి. ఓకేనా? నేను వెళ్ళరానా? నైట్కి భోజనం పెడతారా? ఉంటే పెడతావా? బా, తమ్ముడు నోటి నుంచి పెడతానని వచ్చింది. నువ్వు టీషర్ట్ సర్దుకునే సరికే టైం సరిపోతుంది. భయపడుతున్నావా నన్ను చూసి? లేదా భయపడుతున్నావా? సిగ్గుపడుతున్నా? సిగ్గు ఊరికి వస్తుందా? డబ్బులు ఇవ్వకుండా వస్తుంది సిగ్గు ఫస్ట్ నుంచి? అంతే. సరే నాన్న, హరీష్ వెళ్ళేస్తాను. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు నాకు భోజనం పెట్టండి. ఓకేనా? బాయ్.